హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి గ్రామ వార్డు సచివాలయం పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్స్ రావడం అనేది లేట్ అవుతుంది అయితే మనకి ఈరోజు మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి కొన్ని పోస్టుల యొక్క వేకెన్సీస్ని పెంచుతున్నట్లు మనకి అఫీషియల్ కరెండమ్స్ అనేవి మనకి అఫీషియల్ సైట్లో పెట్టడం జరిగింది అయితే ఏ ఏ పోస్టులకి పెంచుతున్నారనేది కూడా ఎన్ ఎన్ని పోస్టులు పెంచారనేది కూడా అందులో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు పెరిగాయి టోటల్గా ఎన్ని పోస్టులు పెరిగాయి అనేది కూడా అక్కడ క్లియర్గా చూపించారు సో ఇది నిజంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం అభ్యర్థులకి గుడ్ న్యూసే అయితే దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్స్ సమ్మెన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ సైట్లో మనకి నోటిఫికేషన్స్ ట్యాప్లోనికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి రూరల్ అని చెప్పేసి అలాగే మనకి అర్బన్ అని చెప్పేసి టూ టైప్స్ ఆఫ్ ఆ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి ఇందులో రూరల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూ న్యూ అని చెప్పేసి ఇక్కడ బ్లింక్ అవుతూ కనిపిస్తుంది కదా సో ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ పోస్టులకి సంబంధించి ఆ జాబ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ పెంచినటువంటి కరెంట్ లింక్స్ అనమాట సో వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్స్ లింక్స్ని మనకి ఇక్కడ పెట్టడం జరిగింది సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి విఆర్ఓకి సంబంధించి కొన్ని వేకెన్సీస్ అయితే పెరిగాయి ఇక్కడ క్లిక్ పై క్లిక్ చేసినప్పుడు మీకు ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఇది వీఆర్ఓకి సంబంధించినటువంటి అఫీషియల్ వేకెన్సీస్ ఇంక్రీజ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనమాట సో ఇక్కడ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు పెంచారు అనేది ఇక్కడ మనకి చూపించారు సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి జిల్లాల వారీగా అనేది ఇక్కడ ఇచ్చారు ఇంకా రివైజ్డ్ వేకెన్సీస్ ఎన్ని అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకా టోటల్గా ఎన్ని వేకెన్సీస్ పెరిగాయి అనేది ఇక్కడ ప్లస్ఆర్ మైనస్కి సంబంధించి చూపించడం జరిగింది విజయనగరం జిల్లాలో అప్పుడు డెబ్బై నాలుగు వేకెన్సీస్ రిలీజ్ చేస్తే ఇంకొక పోస్ట్ని యాడ్ చేసి మొత్తం మనకి డెబ్బై ఐదు వేకెన్సీస్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ప్లస్ వన్ అనేది యాడ్ చేశారు మిగిలినటువంటివి యాజ్ టీజ్గా అలాగే ఉన్నాయి సో మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక జిల్లా గుంటూరు జిల్లాలో మూడు పోస్టులు అయితే యాడ్ చేయడం జరిగింది ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మూడు పోస్టులు మాత్రమే ఉండి ఇంకొక మూడు పోస్టులు యాడ్ చేసి దీనికి మొత్తం సిక్స్ వేకెన్సీస్ని చేయడం జరిగింది సో టోటల్గా కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేకెన్సీస్ ఉంటాయి అన్ని జిల్లాలో గెలుపుకొని సో మనకి ఇంకా రెండు కి సంబంధించి ఇక్కడ ఇంక్రిమెంట్ అయితే వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని జిల్లాల్లో మైనస్ వన్ అనేది చేశారు అంటే ఉన్నటువంటి పోస్టులను తగ్గించడం జరిగింది సో మొత్తంగా రెండు వందల అయితే అయ్యాయి సో అంటే ప్లస్ టూ వేకెన్సీస్ మాత్రమే ఈ యొక్క జాబ్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పెరగడం జరిగింది సో ఈ విధంగా మనకి కరెంట్ అనేది అఫీషియల్గా పెట్టడం జరిగింది సో ఇంకొక జాబ్కి సంబంధించి కూడా చూద్దాం అండ్ జిల్లాల వారీగా మేల్ అండ్ ఫిమేల్కి ఏ విధంగా ఉన్నాననేది ఇక్కడ రోస్టర్ పాయింట్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ పెట్టడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇంకో డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా చూద్దాం ఇంకొక నోటిఫికేషన్కి సంబంధించి కూడా చూద్దాము సో ఏఎన్ఎంకి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే పెరిగాయి ఇక్కడ క్లిక్ ఇయర్పై క్లిక్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు అలాగే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా వేకెన్సీస్ పెరిగాయి విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్కి కూడా పెరిగాయి దీనితో పాటు విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ దానితో పాటు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ పెంచినట్లుగా కరింగ్డమ్స్ అనేవి అఫీషియల్గా పెట్టడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ భారీగా అయితే పెరగలేదు కానీ కొంతవరకు అయితే పెరిగాయి ఇంకా మూడు వేలకు సంబంధించిన పోస్టులు యాడ్ చేస్తారా లేదా అనేది మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇది ఏఎన్ఎంకి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ పెరిగాయి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో నంబర్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్ పో ప్రపోజ్డ్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ ఒకసారి చూసుకున్నట్లయితే టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఇరవై మూడు వేకెన్సీస్ పెరిగినట్లుగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఏడు వందల నలభై ఏడు వేకెన్సీస్ ఇక్కడ చూపించారు యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏడు వందల ఇరవై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి బట్ ఈ ఇరవై మూడు వేకెన్సీస్ను కూడా కలుపుకొని ఏడు వందల నలభై ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి కొత్త నోటి కొత్త వేకెన్సీస్ అయితే ఏమీ లేవు ఇంకా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో ఇరవై పోస్టులు యాడ్ అయ్యాయి ఇంకా వెస్ట్ గోదావరిలో మూడు పోస్టులు యాడ్ అయ్యాయి మొత్తంగా ఇరవై మూడు వేకెన్సీస్ యాడ్ అయ్యి ఆల్రెడీ ఉన్నటువంటి ఏడు వందల ఇరవై నాలుగు వేకెన్సీస్కి ఇరవై మూడుగా యాడ్ చేస్తే ఏడు వందల నలభై ఏడు వేకెన్సీస్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనకి దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది సో ఏఎన్ఎంకి ఇరవై మూడు పోస్టులు అనేవి యాడ్ కావడం జరిగింది ఇంకా తర్వాత ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అఫీషియల్ సైట్లోనికి వచ్చి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ అసిస్టెంట్కి సంబంధించి విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫై సారీ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి రివైజ్డ్ కరెంట్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు సైట్లోనికి వచ్చి చూసుకోవచ్చు సో ఈ సైట్ లింక్ విఎస్ డబ్ల్యూఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వచ్చి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ పెరిగాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు మిగిలినటువంటి వాటికి కూడా పెరిగే అవకాశం ఉంటుంది అవి కనుక అప్డేట్ చేస్తే మనకి ఇక్కడ న్యూ అని చెప్పేసి బ్లింక్ అవుతూ ఉంటుంది మీరు సైట్లో వచ్చి చూసుకుంటూ ఉండొచ్చు సో ఈ విధంగా మనకు రావడం జరిగింది అర్బన్కి సంబంధించి అంటే వార్డు సెక్రటేరియట్స్కి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి వేకెన్సీస్ అయితే యాడ్ చేసినట్లుగా చూపించట్లేదు బట్ ఏమైనా యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ కరెంట్ అనేవి మీకు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే కొంచెం కొంచమే పెరుగుతున్నాయి భారీగా అయితే లేవు సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేటు రిజల్ట్స్ అయితే మనకి త్వరలోనే వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి సో ఈ విడర్ మీ ఫ్రెండ్స్ స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్